హలో ఫ్రెండ్స్, అందరూ నారప్ప సినిమా చూసారా? అన్నీ చూసిన తర్వాత నాకు నిన్న సినిమా అంతా అయిపోయినాక అసలు ఆ డాగ్ ఏంటి డిఫరెంట్గా ఉంది, బ్రీడ్ చాలా డిఫరెంట్గా ఉంది, మామూలు డాగ్ లాగా లేదు అని నేను దాని గురించి ఆరా తీశాను. ఆరా తీసినాక నాకు తెలిసింది ఏంటంటే అది తమిళనాడుకు చెందిన ఒక డాగ్ బ్రీడ్ అండి, చిప్పిపరాయ్. మోడీ గారికి కూడా ఎంతో ఇష్టమైన బ్రీడ్ అంట, పేరు కూడా ఆయన సజెస్ట్ చేశారు అని తెలిసింది. సో ఇది చిప్పిపరాయ్ బ్రీడ్కి సంబంధించిన డాగ్ అన్నమాట. ఇది హంటింగ్ డాగ్, జింకల్ని కుందేళ్ళని హంటింగ్కి తీసుకెళ్ళినప్పుడు దీన్ని తీసుకెళ్తారంట. న్యాచురల్గా ఇది హంటింగ్ డాగ్. ఈ చిప్పిపరాయ్ డాగ్ జనరల్గా 4 to 7 పప్పీస్ని పెడుతుందంట. హైట్ 24 to 28 inches వరకు పెరుగుతుంది. దీని లైఫ్ స్పాన్ వచ్చి 13 to 15 సంవత్సరాలు ఉంటుందంట. అలాగే సన్నగా, చాలా హెయిర్ తక్కువగా, అలా స్టౌట్గా అలా ఉంటుందన్నమాట డాగ్. దీని పప్పీ కాస్ట్ వచ్చి మనకి 5,000 to 8,000 వరకు ఉంటుంది. ఇదంతా మనకి కొంచెం ఇంగ్లీష్ గ్రే హౌండ్ అని చాలా ఫేమస్ బ్రీడ్, గ్రే హౌండ్ బ్రీడ్ అన్నమాట. దాన్ని పోలిన రేరెస్ట్ వెరైటీ ఆఫ్ చిప్పిపరాయ్ అన్నమాట ఇది. సో ఈ డాగ్ ఇన్ఫర్మేషన్, ఇది మచ్చలతో ఉండి కొంచెం మచ్చలతో ఉన్నది. ఇలాంటివి కొంచెం ఎక్స్పెన్సివ్, మచ్చలు లేనివి కొంచెం తక్కువ కాస్ట్ అంట వీటిల్లో కూడా. సో చూసారా ఇది ఎలా ఉంది, హైట్ బాగా ఉండి కాళ్ళు ముఖము చిన్నగా పెద్ద తోకతోటి ఉంటాయి ఈ చిప్పిపరాయ్ డాగ్స్, చూసారా? సో ఈసారి ఫిల్మ్ చూసినప్పుడు గమనించండి ఈ చిప్పిపరాయ్ డాగ్ని. మన ఇండియన్ బ్రీడ్ ఇది, చాలా అందంగా ఉంది డాగ్ కూడా. కొంతమందికి హెయిర్ అది ఎలర్జీస్ ఉన్న వాళ్ళు కూడా, కానీ దీన్ని ఇంట్లో పెంచుకోవటం కొంచెం కష్టతరం, ఎందుకంటే దీన్ని బాగా ట్రైనింగ్, ఆయన ట్రైన్ అప్ అయిన డాగ్ని తీసుకుంటే ఏం కాదు, కానీ కొంచెం ఫియర్స్గా ఉంటుంది కాబట్టి ఇంట్లో మామూలుగా పెంచుకోవడం కొంచెం కష్టమే ఇది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్.